హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఇవాళ నేను నార్మల్ స్టిచ్చింగ్ నీడులతో ఒక అందమైన మగ్గం వర్క్ డిజైనర్ బ్లౌజ్ ప్యాటర్న్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఆల్రెడీ ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద నెక్ డ్రా చేసేసుకున్నానండి అండ్ ఆ తర్వాత ఫ్రేమ్ని కూడా ఫిట్ చేసేసుకున్నాను సో నెక్ బార్డర్ ఉంటుంది కదా దానికి నేను ఫ్యాబ్రిక్ గ్లో అప్లై చేసుకున్నాను దాని మీద నేను స్టోన్ చైన్ని అంటించుకుంటున్నాను ఈ విధంగా నెక్ బార్డర్కి స్టోన్ చైన్ అంటించుకున్న తర్వాత దాని పక్కనే నేను స్టోన్ చైన్ని ఆనుకొని ఉండే విధంగా మరొకరు ఫ్యాబ్రిక్ లోని అప్లై చేసుకుంటున్నాను అండ్ దీని మీద నేను ఇప్పుడు గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదండి ఆ గోల్డ్ బాల్ చైన్ని ఈ విధంగా అంటించుకుంటున్నాను అండ్ ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకో లైన్ ఫ్యాబ్రిక్ అప్లై చేసుకొని మళ్ళీ స్టోన్ చైన్ని అంటించుకున్నాను ఇలా అంటించుకున్న తర్వాత ఇవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మీరు ఇన్విజిబుల్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇన్విజిబుల్ స్టిచ్చెస్ అంటే ఏం లేదండి త్రీ చైన్స్ కలిపి అక్కడక్కడ టాకలు వేసుకోవడమే అలా వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ వాష్ చేసినా సరే స్టోన్ చైన్ బాల్ చైన్ ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ తీసుకున్నాను దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను సో కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను బ్లౌజ్ మీద అండ్ నేను ఒక వైట్ కలర్ పెన్సిల్ తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను సో ఇలా ముందుగా స్క్వేర్ షేప్ని కట్ చేసుకొని ఉంచుకోవడం వల్ల కార్డ్బోర్డ్ పీస్ యూజ్ చేసి మనకి ఈజీగా అయిపోతుందండి ప్రతిసారి స్కేల్ లేదంటే టేప్ పెట్టి మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మీరు ముందే కట్ చేసుకుని ఉన్నట్లయితే మనకు చాలా ఈజీగా మనం మార్కింగ్ అనేవి చేసేసుకోవచ్చు నేను బ్లౌజ్ నెక్ మొత్తానికి ఇదే విధంగా నేను మార్క్ చేసుకుంటున్నానండి ఈ స్టోన్ చైన్స్కి ఆనిచ్చుకొని ఇలా మొత్తం మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నానండి డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను ఇది యాక్చువల్లీ గోల్డ్ అండ్ ఎల్లో కలర్ అండి గోల్డెన్ షేడ్ వచ్చే ఎల్లో కలర్ సో ఇక్కడ నేను ఈ బాక్సెస్ని ఫిల్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ నాలుగు పొరల దారం తీసుకున్నాను అంటే ఫోర్ స్ట్రాండ్స్ దారం తీసుకున్నాను మనం దాన్ని సూదిలోకి ఎక్కించుకొని ముడి వేసుకున్న తర్వాత అది మొత్తం ఎనిమిది పొరలుగా అవుతుంది అంటే మనం ఇక్కడ కంప్లీట్గా ఎనిమిది పొరలు థిక్నెస్ ఉన్న దారాన్ని తీసుకున్నాము అండ్ ఆ తర్వాత నేను శాటిన్ స్టిచ్ ఉంటుంది కదా శాటిన్ స్టిచ్ యూజ్ చేసి ఈ బాక్స్ మొత్తాన్ని ఫిల్ చేసుకుంటున్నాను ఈ విధంగా శాటిన్ స్టిచ్ అంటే ఏం లేదండి ఒక పాయింట్న ఎక్కించుకొని మరొక పాయింట్న దారాన్ని దించేసుకోవడమే ఈ స్టిచ్ వల్ల ఏంటంటే మనకి ఫిల్లింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఫిల్లింగ్ సో ఈ విధంగా నేను ఫిల్ చేసేసుకున్నాను మొత్తాన్ని నేను ఇక్కడ ఆల్టర్నేట్గా స్టిచ్చెస్ వేసుకుంటున్నాను అంటే ఒక బాక్స్ని నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేసుకుంటే మరొక బాక్స్ని ఈ గోల్డెన్ ఎల్లో కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను ఇదే విధంగా బ్లౌజ్ మొత్తాన్ని చేసేసుకోవాలండి నేను ఈ దారం కూడా అదే విధంగా ఎనిమిది పొరలు తీసుకున్నాను మీరు తిగ్గా దారం తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి త్వరగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అలాగే చాలా రిచ్ లుక్ అనేది మనకి కనిపిస్తుంది ఒకవేళ మీకు ఇలా గ్యాప్ కనిపించినట్లయితే ఒక హారిజెంటల్ నాట్ వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు అండ్ వన్ మోర్ థింగ్ అండి ఒకటే డైరెక్షన్లో మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి సాటన్ స్టిచ్ అప్పుడు అండ్ ఇప్పుడు నేను ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదండి నేను ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ ఫిల్ చేసిన బాక్సెస్ అన్నిటికీ ఈ విధంగా గ్లూ అప్లై చేసుకున్నాను ఫోర్ సైడ్స్ అప్లై చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ ఉంటుంది కదా స్టోన్ చైన్ని అంటించుకుంటున్నాను సో మనం ఇక్కడ ఎల్లో కలర్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ బార్డర్స్కి స్టోన్ చైన్ అంటించుకున్నాను అండ్ ఆ తర్వాత ఇవి బీడ్స్ అండి షుగర్ బీడ్స్ అంటారు వీటిని ఇవి యాంటిక్ బీడ్స్ అండి సో నేను ఇప్పుడు ఈ యాంటిక్ షుగర్ బీడ్స్ని యూస్ చేసి ఈ విధంగా నార్మల్గా జీరో పాయింట్ నీడిలు ఉంటుంది కదా ఆ నీడిల్లోకి ఎక్కించుకుంటున్నాను సో ఎక్కించుకున్న తర్వాత గ్రీన్ కలర్ ఫిల్ చేసిన బాక్సెస్ ఉన్నాయి కదండీ వాటన్నిటికీ మనం ఈ విధంగా ఈ షుగర్ బీడ్స్తో బార్డర్స్ని కుట్టుకుందాం అంటే నేను ఇక్కడ ఎల్లో బాక్సెస్ అన్నిటికీ స్టోన్ చైన్ యూస్ చేశాను గ్రీన్ బాక్స్ అన్నిటికీ ఈ షుగర్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను షుగర్ బీడ్స్ ఏంటంటే అండి ఈ విధంగా ఒకేసారి బల్క్గా ఎక్కించుకొని దించుకున్న తర్వాత మీరు ఒక త్రీ త్రీ బీడ్స్కి ఒకసారి టాకాలు వేసుకున్నట్లయితే మనకి బీడ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి అలాగే కదలకుండా ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ అండి షుగర్ బీడ్స్ ఎప్పుడైనా సరే మీరు కుట్టుకునేటప్పుడు మీరు తీసుకునే లెంత్ కన్నా కూడా అంటే మీ బాక్స్ లెంత్ కన్నా కూడా ఒక వన్ ఆర్ టూ బీడ్స్ తక్కువ తీసుకోండి అలా తీసుకున్నట్లయితే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంటుంది సో నేను ఇక్కడ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను కదండి మీకు కావాలి అంటే ఈ షుగర్ బీడ్స్ ప్లేస్లో మీకు గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా గోల్డ్ బాల్ చైన్ని కూడా మీరు ఈ షుగర్ బీడ్స్ ప్లేస్లో రీప్లేస్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను ఎల్లో కలర్ ఫిల్ చేసుకున్న బాక్స్ చుట్టూ స్టోన్ చైన్ అంటించుకున్నాను కదా వాటికి నేను అక్కడక్కడ ఇన్విజిబుల్ స్టిచ్చెస్ అనేవి ఖచ్చితంగా వేసుకుంటాను అలా వేసుకున్నట్లయితే మనం ఫ్యాబ్రిక్ని వాష్ చేసినా సరే మనకి ఆ చైన్స్ అన్నీ ఊడిపోకుండా ఉంటే మీరు గ్రీన్ బాక్స్ చుట్టూ ఈ షుగర్ బీడ్స్ కాకుండా గోల్డ్ బాల్ చైన్ యూజ్ చేసినట్లయితే మీరు కూడా అంటించుకున్న తర్వాత అక్కడక్కడ ఇన్విజిబుల్ టాకాలు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది చాలా ఈజీ స్టిచ్ అండి మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సాటిన్ స్టిచ్ అనేది అండ్ ఈ బ్లౌజ్ మొత్తాన్ని మనం జస్ట్ చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక లుక్ మాత్రం చాలా అందంగా ఉంటుందండి చాలా రిచ్ లుక్ అనేది మనకి వస్తుంది అండ్ చాలా ఎలిగెంట్ లుక్ అనేది మనకి కనిపిస్తుంది బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నేను అన్నిటికీ ఇంతే ఫిల్ చేసేసుకుంటున్నానండి ఈ షుగర్ బీట్స్ యూస్ చేసి బా గ్రీన్ కలర్ బాక్సెస్ అన్నిటికీ బార్డర్ని ఫిల్ చేసేసుకోవాలి ఈ విధంగా అండ్ అలాగే ఇవి యాంటిక్ బీడ్స్ అండి ఇవి త్రీ ఎంఎం సైజ్ బీడ్స్ అలాగే ఇవి యాంటిక్ గోల్డ్ బీడ్స్లోనే స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ అండి ఇవి షుగర్ బీడ్స్ కావు స్మాల్ సైజ్డ్ బీడ్స్ సో ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను మనం బాక్సెస్ ఫిల్ చేసుకున్నాం కదండి ప్రతి బాక్స్కి నేను కింద ఉంటుంది కదా అంటే బాక్స్కి రైట్ సైడ్ మన ఫిల్ చేసిన బాక్సెస్ ఉన్నాయి కదండీ స్క్వేర్స్ వాటికి ఒకవైపు చైన్స్ వచ్చాయి కదా సో దాని ఆపోజిట్ సైడ్ ఏం చేస్తానంటే నేను ఫోర్ మార్కింగ్స్ చేసుకున్నానండి ఆ తర్వాత నేను నార్మల్ కాటన్ సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను యూస్ చేసి ఇలాగా ఒక పెద్ద గోల్డ్ బీడ్ అండ్ స్మాల్ గోల్డ్ బీడ్ యూస్ చేసి ఈ విధంగా నేను కుట్టుకుంటున్నాను సో చూసారు కదండి వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ విధంగా కనిపిస్తుంది బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఫైనల్ లుక్ ఇదండి మీరు బ్లౌజ్ బ్యాక్ సైడే కాదండి ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా డిజైన్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ స్లీవ్స్కి కూడా మీరు ఇదే విధంగా డిజైన్ చేసుకోండి ఇది చాలా మంచి రిచ్ ఎలిగెంట్ అండ్ చాలా ట్రెండి మగ్గం వర్క్ ప్యాటర్న్ డిజైనర్ బ్లౌజ్ అండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో తెలపండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ అయింది ప్రెస్ చేయండి మేము ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో for watching bye